अल्लूर सीतारामराजु जिला जीकेवीधि मंडलंलोनी परिवर्तन कार्यक्रम समन्वय समावेश अवगाहन कार्यक्रम में पाडेरु नियोजकवर्गम एमएलए कोटगुल्ली भाग्यलक्ष्मी पाल्गोन्नारु। ई संदर्भंगा आमे र्याली निर्वहिंचारु। गंजाई निवारणकु प्रति ओक्करू सहकरिंचालनि आमे अधिकारुलकु तेलिपारु। గౌరవ ప్రాజెక్ట్ గారి కూడా ప్రాజెక్ట్ అధికారి గారి కూడా 3 సంవత్సరాలకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాదాపుగా 114 కోట్ల రూపాయలకి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది। అండ్ ఏదైతే మనం ధ్వంసం చేసినటువంటి ఏరియాని ఆ క్రాప్ ని రీప్లేస్ చేస్తూ ఈ రోజు హార్టికల్చర్ ని ఎంకరేజ్ చేయాలన్న ఒక ఆలోచనతోనే కాఫీ కావచ్చు పెప్పర్ కావచ్చు అదే విధంగా మనకి టర్మరిక్ పసుపు కావచ్చు అండ్ అదే విధంగా హార్టికల్చర్ లో వివిధ పళ్ళ మొక్కలు మేము ఆల్్రెడీ ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది। త్వరలోనే సబ్సిడీ పూర్తి సబ్సిడీలోనే మనకి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు కావొచ్చు అండ్ దానికి పనిముట్లు కావొచ్చు। ఈ విధంగా మనము ఎనర్జీస్ లో ల్యాండ్ డెవలప్‌మెంట్ చేసుకొని రైతుల్ని ఈ విధంగా మనము ప్రోత్సహించగలిగితే చాలా వరకు మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మనం ఈ చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి నా తరపున ఎందుకంటే మీరందరూ ఆశీర్వదించి శాసనసభకి పంపించి ఒక శాసనసభ్యురాలుగా ఈ రోజు ఈ గౌరవం పొందుతున్నానంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోని జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకము మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి రెండు చేతులు జోడించి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను। దయచేసి గంజాయి సాగుకి మనము ఎంకరేజ్ చేయొద్దండి ప్రోత్సహించొద్దు అండ్ అదే విధంగా ఉన్నటువంటి చాలా మంది యువత ఎవరైతే ఉన్నారో దీని వలన కేవలం మధ్యవర్తులుగా ఉండడం వలన చాలా మంది జైలు పాలయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి పంటలకు దూరంగా ఉంటూ ఏదైతే మనకు ఉన్నటువంటి హార్టికల్చర్ వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఓకే సర్। ఈ రోజు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఈ గంజాయి సాగు అరికట్టాలనే ఉద్దేశంతో జీకే విధి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। సదర్ ర్యాలీకి గౌరవ శాసనసభ్యురాలు పాడేరు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి కొట్టగుల్ల భాగ్యలక్ష్మి గారు అటెండ్ అయ్యారు। అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ అటెండ్ అయ్యారు। ఏఓ గారు హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా సమక్షంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత స్థానిక యువత కానీ లేదా గ్రామ ప్రజలందరూ కూడా గంజాయి పంటను పండించడం మానేసి సాంప్రదాయకమైన పంటలు ఏజెన్సీ పంటలను పసుపు అల్లం రాజ్మాలు మొదలైనటువంటి వాణిజ్య పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది। అదేవిధంగా ఎక్కువగా యువత తక్కువ అంటే కూలీ డబ్బులకి లేదంటే చిన్న చిన్న అలవాట్ల కోసం ఈ గంజాయి రవాణాలో ఉండడం ఆ రవాణాలో భాగంగా పట్టుబడి జైలుపాలు అవ్వడం జరుగుతుంది। అటువంటి సందర్భాల్లో జైలుపాలు అవ్వకుండా ఉండడం కోసం యువతలో
అవగాహన కల్పించడానికి ఈ పంటలు పండించే రైతులకు అవగాహన కల్పించి ఆల్టర్నేట్ క్రాప్స్ పండించే విధంగా అవగాహన తీసుకురావడం నిమిత్తం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది థాంక్యూ ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ 11 మండలాల్లో కూడా దాదాపుగా 10000 ఎకరాల గంజాయి సాగుని ధ్వంసం చేయడం జరిగింది అండ్ అదే విధంగా దాన్ని ప్రత్యాన్యాయంగా అక్కడటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యాన్యాయంగా అగ్రికల్చర్ తరపున వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే చాలా వరకు ఇంటీరియర్ లోని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక ఈ విధమైనటువంటి పంటలు పండించడంలో కావచ్చు అండ్ ఇతర ఇతర ఒత్తిడి వల్ల అంటే వీళ్ళు మధ్యవర్తులుగా ఉంటూ పెట్టుబడి పెట్టే వాళ్ళు కింద నుంచి వేరే వాళ్ళు ఉండి పెట్టుబడి పెడుతూ వీళ్ళందరినీ కూడా కేవలం పంటని రక్షించుకోవటం కోసమే వీళ్ళని వాడుకునే వాళ్ళు కూడా చాలా గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో మనందరం కూడా చూసాం అండ్ దీని యొక్క చరిత్ర కూడా మనందరికీ తెలుసు సో ఏదైతే గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఇల్లీగల్ క్రాప్స్ అన్నిటికీ కూడా మనం జోలికి వెళ్ళకూడదు జైలు పాలు కాకూడదు ఇక్కడటువంటి యువత మెయిన్గా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మేరకు చాలా మంది దీని మీద ఆధారపడిపోయి దీనికి మనందరం కూడా అట్రాక్ట్ అయిపోయి చాలా మంది ఈ విధమైనటువంటి వ్యవహారాలకి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు సో ఈ విధంగా వెళ్ళకూడదు అనే మంచి ఆలోచన ప్రభుత్వం చేపట్టి ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు అండ్ అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేది ఒక స్పెషల్ గా ఒక బ్రాంచ్ ని కూడా క్రియేట్ చేసి ఎక్కడికక్కడ కూడా జీకేవిధి మండలంలో ఈ రోజు మనకి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక పారదర్శక పరిపాలన అందించాలి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి ఇంటి డోర్ స్టెప్ కే చేరవేయాలని ఒక ఆలోచనతో వ్యవస్థ పెట్టారో దాని కారణంగా ఈ రోజు ఏదైతే ప్రతి సంవత్సరం ఉగాది నాటికి వాలంటీర్స్ అందరినీ కూడా వారి సేవలు గుర్తించి ఈరోజు వాళ్ళందరినీ కూడా సత్కరించుకునే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు చికేవిధి మండలంలో దాదాపుగా 300-500 మందికి ఈరోజు వాలంటీర్స్ అందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది అండ్ ఈరోజు ఎందుకంటే మారుమూల గిరిజన ప్రాంతంలో కనీసం మౌలిక వసతులు కూడా లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి కనీసం రోడ్డు సౌకర్యం ఉండదు కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ లేవు అలాంటి ప్రాంతంలో కూడా ఎంతో ఛాలెంజింగ్గా ఎన్నో హర్డల్స్ని వాళ్ళు ఫేస్ చేసుకొని ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజ్గా తీసుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఎన్నికల్లో భాగంగా ప్రవేశపెట్టిన హామీలన్నింటినీ కూడా ఈరోజు వాళ్ళ ద్వారా నెరవేర్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎవరైతే సేవా మిత్ర సేవా రత్న సేవా వజ్ర ద్వారా వాళ్ళందరూ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా గ్రహీతలు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఎంతో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి గతంతో పోల్చుకుంటే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎంతో చక్కటి మార్పు అనేది మనకి కనిపిస్తూ ఉంది స్పష్టంగా కానీ ఈరోజు ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు గిరిజన ప్రాంతంలో మునిపెన్నడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేనంత విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరూ కూడా అమలు చేస్తూ ఉన్నాం కోవిడ్ కష్టకాలంలో కూడా ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేసుకొని ఈరోజు వాలంటీర్స్ యొక్క పనితీరు నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున మా నాయకులందరి తరఫున ప్రజలందరి తరఫున కూడా వాలంటీర్స్కి సచివాలయాల ఉద్యోగస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అండ్ ఐ విష్ ఆల్ ద వాలంటీర్స్ అండ్ సచివాలయం స్టాఫ్ ఎ వెరీ గుడ్ లక్ ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం అనుగుణంగా మీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ ఇంకా చక్కగా పనిచేసి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ